భానుసప్తమి రోజు ఇలా చేస్తే దరిద్రమంతా తొలగిపోతుంది ఇంతకీ భానుసప్తమి అంటే ఏమిటి ఏ మాసంలోనైనా ఆదివారం రోజు సప్తమి తిథి కనుక కలిసి వస్తే ఆ సప్తమిని భానుసప్తమి విజయ సప్తమి కళ్యాణ సప్తమి అని పిలుస్తారు ఈ కళ్యాణ సప్తమి రోజు ఆచరించేటటువంటి సూర్యారాధన విశేషమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది వాటిల్లో ప్రధానమైనవి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం ఆదివారం అంటే సాధారణంగా అందరికీ సెలవు కాబట్టి పది నుంచి పదకొండు గంటల వరకు నిద్రలోనే ఉండిపోవడం చాలామందికి అలవాటు కానీ ఆదివారం రోజు ప్రత్యేకించి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి తీరాలి ఆదివారం నాడు అభ్యంగన స్నానం చెయ్యకూడదు ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చెయ్యాలి అంటే వంటికి నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని స్నానం చెయ్యకూడదు అని అర్థం అదేవిధంగా తలకు కూడా నూనె రాసుకోకూడదు ఉల్లిపాయలు వెల్లుల్లి మద్యము మాంసాహారాలకు ఆదివారం నాడు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ భాను సప్తమి అనేది సూర్యదేవునికి సంబంధించినటువంటి పర్వదినం ఒక గొప్ప యోగాన్ని ప్రసాదించగలిగినటువంటి పర్వం ఈ రోజు చేసేటటువంటి స్నానము దానము జపము హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రవచనం భాను సప్తమి నాడు ఆవు పాలతోటి వండినటువంటి పరమాన్నాన్ని సూర్య భగవంతుడికి నివేదన చేస్తారు అమిషం మధుపానం సప్త జన్మ కర్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాని హస్తేత్తు రవేర్ధినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అని శాస్త్రం దీని అర్థం ఏమిటంటే తినకూడని పదార్థాలను స్వీకరించటము మధ్యము మాంసము మొదలైన వాటిని ఆదివారం నాడు ఖచ్చితంగా వర్జించాలి అలాంటివి కనుక ఆదివారం నాడు తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతాడు ఆ జన్మాంతము కూడా దారిద్ర్యం బాధిస్తూ ఉంటుంది స్త్రీ సంగమం తైలం రాసుకోవడం మధ్య మాంసాలను ఆదివారం నాడు విడిచిపెట్టిన వారికి శోకము వ్యాధి దారిద్ర్యము దరిచేరువు అతను నేరుగా సూర్యలోకానికి చేరుకుంటాడు అని అర్థం ఈ నియమాలు ఒక్క భానుసప్తమి రోజుకే పరిమితం కాదు వీటిని ప్రతి ఆదివారం కూడా విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో ప్రబోధిస్తారు కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ఆ విధంగా పాటించి భానుసప్తమి నాటి అద్భుతాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి భానుసప్తమి నాడు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని సూర్య ద్వాదశ నామాలను పఠించడం శ్రేష్టమైన విషయం సూర్య నమస్కారాలు ఎంతో శుభ ఫలితాలను కామ్య సిద్ధిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని గుర్తుంచుకోండి